తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పోలీస్ స్టేషన్‌లో కొవ్వూరు డిఎస్పీ విఎస్ఎన్ వర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. అంతర్రాష్ట్ర నేరస్తుని అరెస్ట్ చేశారు. 5 కేసుల్లో 5,03,385 రూపాయలు విలువగల 91.851 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర నేరస్తుడు ఇమ్మడి జ్యోతి శివశ్రీ తాళపూడి గ్రామం చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్యుడి పేరుతో ఘరానా మోసాలు చేస్తున్న తాళపూడికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ ఇమ్మడి జ్యోతి శివశ్రీ అనే వ్యక్తిని నిడదవోలు అంతర్రాష్ట్ర నేరస్తుడు ఇమ్మడి జ్యోతి శివశ్రీ తాళపూడి గ్రామం చెందిన వ్యక్తిగా గుర్తించి తాడేపల్లిగూడెం రైల్వే గేటు వద్ద అరెస్టు చేశామని, ఈ నేరస్తుడు అంతర్జిల్లాల పరిధిలో రైల్వే ఎంప్లాయ్ అని చెప్పి రైల్వే స్టేషన్ కి రమ్మని, డాక్టర్ అని చెప్పి హాస్పిటల్ కి రమ్మని, బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్పి బ్యాంకుకు రమ్మని మాయమాటలు చెప్పి బంగారు షాప్ యజమానులను నమ్మించి రైల్వే స్టేషన్ లో బ్యాంకులలో హాస్పిటల్లో ఉన్నానని, నాకు రావడం కుదరదని అర్జెంట్ గా వచ్చి బంగారు నగలు ఇస్తే మీకు రైల్వే స్టేషన్ బ్యాంకులలో హాస్పిటల్ వద్ద డబ్బులు ఇస్తానని చెబుతూ సదరు యజమానులను రప్పించి నగదు తీసుకుని రాగా ముద్దాయి బంగారు వస్తువులను తీసుకుని అక్కడి నుంచి వారికి కనిపించకుండా మోసం చేసి వేరే మార్గం నుండి బయటకు వెళ్లిపోవడం వంటివి చేసేవాడని కొవ్వూరు డిఎస్పీ తెలియజేశారు. ఈ ముద్దాయి మీద 2005 నుండి తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మరియు తెలంగాణ రాష్ట్రంలో మధిర పోలీస్ స్టేషన్ లో సుమారు 30కి పైగా దొంగతనం, చీటింగ్ తరహా నేరాలు ఉన్నాయని తెలిపారు. వైద్యుల పేరుతోటి, అంటే ఒక డాక్టర్ పేరుతోటి ఘరానా మోసాలు చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర నేరస్తుంది పట్టుకోవడం జరిగింది. అతని పేరు ఇమ్మడి జ్యోతి శివశ్రీ. అతనికి చాలా పేర్లు ఉన్నాయి. గణేష్ అని పేరుంది, వెంకటేష్ అని పేరుంది, వెంకట్ అని పేరుంది, శివ, కుమార్, ఇంకా రకరకాల పేర్లతోటి పిలువబడుతూ గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇతను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మోసాలు చేస్తూ ఉన్నాడు. ఇతని మీద సుమారుగా 40 కేసుల వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతను నిడదవోలు పోలీస్ స్టేషన్లో 21/1/23 తేదీన ఒక గోల్డ్ షాప్లో డాక్టర్నని చెప్పి బంగారం చూడాలని చెప్పేసి గోల్డ్ షాప్ అతనితో మాట్లాడి ఎవరినన్నా ఇచ్చి పంపిస్తే డబ్బులు ఇచ్చి పంపిస్తానని చెప్పేసి అతన్ని నమ్మకం పలికి నిడదవోలు హాస్పిటల్ దగ్గర రమ్మని చెప్పి ఆ నెక్లెస్ ఇచ్చిన తర్వాత అతనికి తెలియకుండా బయట ఉండమని డబ్బులు ఇస్తానని చెప్పేసి తెలియకుండా వేరే వెనకదారి నుంచి పారిపోవడం జరిగితే దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టాం. ఇతని యొక్క ఫోటోలు, ఇతని యొక్క పాత హిస్టరీ, ఇవన్నీ ఆధారాలు బట్టి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి దీంట్లో రవీంద్ర ఎస్ఐ, అలాగే నాగరాజ్ ఎస్ఐ, నిడదవోలు సిఐ గారి ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేసి ఇతని యొక్క పాత చరిత్ర అంతా తీసి ఎక్కడున్నాడు ఏంటి అని ట్రాక్ చేసి ఎక్కడ అఫెన్సివ్ చేస్తున్నాడు అన్నది ఇన్వెస్టిగేషన్లో కనుక్కొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను తన యొక్క వాంగ్మూలంలో టోటల్గా ఒక 8 అఫెన్సులు చేసినట్టుగా చెప్పాడు. నిడదవోలులో ఒక 2 నేరాలు, అలాగే తెనాలి, ఎలమంచిలి, మధిర, మచిలీపట్నం, చింతలపూడి ఇలాగా మొదలైన ప్లేసుల్లో మొత్తం టోటల్గా 8 నేరాలు చేశాడు. ఇతను గోల్డ్ షాపుల్ని మెయిన్ టార్గెట్గా చేసుకుంటాడు. అతనికి చాలా అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి షాపు రావడం